Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Master Sketch, ఈసారి వైసీపీ టికెట్ ఈజీ కాదు. పోటీ పెరిగిన చోట పనితీరు మెరుగుపడుతుందట. ఇది ప్రాథమిక సూత్రం. కార్పొరేట్ సెక్టర్లో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అలానే స్కూల్స్లో కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్లలో వాళ్ళకు పోటీ పెడితే దాని రిజల్ట్ బాగా వస్తుందనేది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ఇదే విధానాన్ని రాజకీయాల్లో కూడా పార్టీలో కూడా సీఎం జగన్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే 2019లో ఒక అభ్యర్థిని ఎంపిక చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కసరత్తు చేశారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరు ముగ్గురు బాధ్యులను పెట్టి చివరి నిమిషంలో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనల ద్వారా సామాజిక సమీకరణాలు బేరేజ్ వేసుకుని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి టికెట్ సెలక్షన్ విషయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మంచి ఫలితం పొందారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేల పట్ల చాలా చోట్ల వ్యతిరేకత పెరిగింది. సాధారణంగా అధికార పార్టీ అన్న తర్వాత వ్యతిరేకత ఉంటుంది. ఎమ్మెల్యేల మీద ఇంకా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యతిరేకతను పోగొట్టుకుని ఎలా తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ఐడియాలజీని జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా శోధిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలతో పాటు పరిశీలకులు కూడా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అదనపు ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జితో సహా ముగ్గురు నాయకులు ఉంటారు. వీళ్లలో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఇప్పుడే చెప్పలేరు. ఎందుకంటే పనితీరు ఆధారంగానే టికెట్లు ఉంటాయని పదే పదే చెబుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గంలో సర్వే ద్వారా ముగ్గురిలో ఏ నాయకుడి పేరు వస్తే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ సృష్టించి వారిలో ఎవరి పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు. నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్, అబ్జర్వర్, అదనపు ఇన్ఛార్జీలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వాళ్లతో మమేకం అవ్వాల్సి ఉంటుంది.